అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి హోస్ట్ గా చేస్తుండటం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండటం తెలిసిందే అయితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టేజ్ మీద నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రమోట్ చేశారు తాజా ఎపిసోడ్ లో ఎంపీ సంతోష్ కుమార్ సందడి చేశారు ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను గురించి వివరించారు ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ తాను అడవిని దత్తత తీసుకోవచ్చా అంటూ అడిగారు ఆ సమయంలో తాను వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకుంటాను అంటూ నాగార్జున ప్రకటించారు ఈ సమయంలో అడవుల పెంపకం చాలా అవసరం గ్లోబల్ వార్మింగ్తో పాటు ఎన్నో రకాల నష్టాలు కష్టాలు ఉన్న నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం మంచిదంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మంచి పని చేస్తున్నారు అంటూ నాగార్జునను అభినందిస్తున్నారు ప్రభాస్ ఇప్పటికే అడవిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభాస్ అడవిని దత్తత తీసుకొని ఇప్పటికే ఆ అడవికి కావలసిన నిధులను కూడా ఇవ్వడం జరిగిందట ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి నాగార్జున కూడా అడవిని దత్తత తీసుకోవడం మంచి పరి నాణమం ముందు ముందు మరింత మంది తెలుగు హీరోలు సెలబ్రిటీలు కూడా ఇలా అడవిని దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ సంక్రాంతి కానుకగా రాజేశాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఇక నాగార్జున బంగారు సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ చిత్రాన్ని జనవరి పదిహేనున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని సమాచారం ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టూ please subscribe to color frames